ఎటువంటి పరీక్షలు ఎదుర్కొన్నారు తెలుసుకోవచ్చండి మేము? ఎలాంటి అంటే ఇప్పుడు మామూలుగానే నాకు ఆర్థిక ఇబ్బంది ఇచ్చేసింది ఫస్ట్. తర్వాత ఏమంటే ఇంట్లో వాళ్ళు నీకెందుకు అంత మడితో చేస్తున్నావు అనే ఒక ఇది వచ్చింది. నాకు నువ్వు పూజ చేస్తున్న ఒక పెద్ద ఆయన వచ్చి పూజ చేయొద్దు, నీ కుటుంబం అంతా అల్లకల్లోలం అయిపోద్ది, నీ భర్త వదిలేస్తాడు నిన్ను, నువ్వు ఇదే అయిపోతావు అదే వంద చెప్పారు. ఓకే, మీరెవ్వరి మాట పట్టించుకోకుండా ఒకటే అన్న, ప్రాణం నమ్మిన, ప్రాణం పోయినా మీరే, నువ్వే తల్లి, ప్రాణం ఉంచిన నువ్వే, నువ్వే అమ్మ అన్నది ఎప్పుడు ఏ బిడ్డకి చెడ్డ చేయదు నా నమ్మకం. కన్న తల్లి ఎంత కోపం, ఇప్పుడు లోకాల్ని పరిపాలించే తల్లి, కోట్లాది కోట్ల జనాలకి అమ్మవైన తల్లి, ఒక బిడ్డ మీద కోపం వస్తుంది, కానీ ఎప్పుడు తెలుసా 70 వందల సహనం ఇస్తుందంట ఒక మనిషికి. ఓకే, ఆ సహనాన్ని ఎప్పుడు కోల్పోతుందో అప్పుడు శిక్ష వేస్తారు, వేస్తుంది. కానీ మామూలుగా అయితే 5 క్షమిస్తుంది తల్లి. కానీ ఇంకొకటి ఏంటంటే మనము తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేస్తే తప్పు తప్పే, ఆమెని నమ్మి కొలిసిన 100 తప్పులు కూడా క్షమాభిక్షణ ఉంటుంది. ఓకే, ఉంటుంది. ఆ అదంతా పక్కన పెట్టేసి మన కర్మఫలం ఉంటుంది. మన తల్లిదండ్రి చేశారంటే మనకు ఉంటుంది, నీ మనం చేసాడు మన బిడ్డలకు వస్తుంది, అది ఎవ్వరికి తెలియదు. మనం చేసింది మనం అనుభవించు, మన పిల్లలకి వెళ్తుంది వెళ్తుంది. కొంతమందికి మనం అనుభవిస్తాం, మన తల్లిదండ్రి చేసింది మనం అనుభవిస్తాం తల్లి, మనం ఆ చేసింది మన బిడ్డలు అనుభవిస్తారు. ఓకే, తప్పదు, ఎక్కడికి అణువంత కూడా పోదు. ఇంకొకటి పూర్వజన్మ కర్మఫలం కూడా ఉంటుంది, ఆ కర్మ అనుభవించలేక మధ్యలో అత్తి సావు చనిపోవాలనుకున్నప్పటికి వచ్చే జన్మ అయినా అనుభవించాలి. ఓకే, అప్పుడు వదిలేసింది, తర్వాత జన్మలో తన పుట్టుంటే తనకి ఆ జన్మ. బాబా చెప్పున్నాడమ్మా, తనతో సోటి పక్కన ఒక వ్యక్తి బాబాని కొలుస్తూ నాకు బ్రతుకొద్దు నేను చనిపోతానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చెప్తాడు సార్, పిచ్చివాడా నువ్వు ఇప్పుడు చనిపోతాను అంటున్నావు, నీ కర్మఫలం ఎవరు అనుభవిస్తారు, వచ్చే జన్మ అయినా సరే నువ్వు అనుభవించాలి. అదేదో ఈ జన్మలోనే అనుభవించేసి అయిపోతే వచ్చే జన్మ నీకు మంచిది ఉంటుంది. సూపర్, బాగా చెప్పారండి. నిజంగానే అంటే ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ వచ్చే జన్మలు అనేవి ఉంటాయా, కల్పితమా? ఈ మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని కానీ ఇలాంటి అన్ని అంశాలు విన్నప్పుడు ఒకే కథనాలేమో అని ఒక్కొక్క స్థానంలో అనిపిస్తూ ఉంటది. దైవం ఉన్నది ఎంత నిజమో, దయ్యం ఉండేది అంతే నిజం. ఏదైనా 2 తల్లి లేక, కానీ కాకపోతే చాలా మంది ఏమంటారు, నాకు ఎన్నెన్నో పూజలు చేశాను, ఇంతంతో చేశాను, ఆ దేవుడు కరుణించలేదు, ఇది చేయలేదు, అచ్చలు అంటే మనకి భయంకరమైన కర్మ ఉంటుంది. ఆ కర్మని ఆ తల్లి నిదానంగా కొంచెం కొంచెం తీస్తూ వస్తుంది. మనకి రేపు పొద్దునే కోటేశ్వరులు అయిపోవాలా, రేపు పొద్దునే నాకు ఆరోగ్యం బాగా, అత్యాస అంటారు దాన్ని. మనది మనకు తెలియదు కర్మ, మనకు పూర్వజన్మ కర్మ, మన తల్లిదండ్రులు చేసిన కర్మ, మనం కూడా చేయొచ్చు కర్మ, మనది మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు తెలిసి తప్పు ఇప్పుడు దూషిస్తా నేను, అది కూడా కర్మే కదా తల్లి, నాకు అనుభవించాలా, తప్పదు. ఒకప్పట్లో వేరే, ఇప్పుడు నా దృష్టిలో నా జీవిత అనుభవంలో కనీసం నేను ఎంతో మందిని చూసాను, తప్పుగా అన్న వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడింది. అసలు మన కర్మ ఫలాలు అన్నది ఎలా కన్సిడర్ చేయొచ్చు అన్నది నాకు చెప్పండి. అసలు బేసిక్గా మీ దృష్ట్యా ఇది మీ కర్మ ఫలం, ఎలాంటి సిచ్యువేషన్స్ చేస్తే ఎలా ఉంటాయి ఏంటి అన్నది. అమ్మ కర్మఫలం అంటే ఇప్పుడు ఏదో రూపంలో రాదు, నీకు నిండా ఆర్థిక ఇబ్బంది, మనశ్శాంతి లేదు, పిచ్చిలాగా ఏది చెయ్యాలనిపించదు, ఏది ఎక్కువ మనసు స్థిరం ఉండదు, నిలబడలేవు, ఒక పని మీద చెయ్యాలని ఉద్దేశం ఉండదు, ఇది చేద్దామా అని చెప్పి ఇది బాగలే అది చేద్దామా ఆహా ఇంకొకటి మళ్ళీ అది అంటే ఒక్కటి చేద్దామంటే మన ఆలోచన ఇంకో దానికి తీసుకెళ్తాడు ఉండదు. ఇంకొకటి ఈ చేసే పనిలో నీకు సకరంగా చేయలేవు, ఇప్పుడు ఒక పని స్టార్ట్ చేసావు అదే చేయాలన్న మనసులో ఉండదు, ఒకళ్ళని చేసిన విరక్తి వదిలే అబ్బా ఈ రోజు కాబట్టి రేపు చేసుకోవచ్చు, ఏమైంది అసలు ఈ రోజు ఈ పనేనా, లేజినెస్ పెరిగిపోద్ది ప్లస్ పని ముందుకెళ్ళదు, అలాగే చాలా ఉంటాయి తల్లి. అదే కాక కొన్ని కొన్ని ఎక్కడికి పోయినా ఏ పని పోయినా రివర్స్ వెనక్కి కొడుతుంది అన్నమాట, అంతే నువ్వు ముందు అడిగేస్తే అది వెనక్కి లాగుతుంది, అంతే అంతే. అట్లాగా కర్మఫలం అనేది ఏదో ఒక రూపంలో మనం అనుభవించక తప్పదు, లేకపోతే జబ్బులోనూ రోగంలోనూ ఏదో ఒకటి ఉంటుంది. అది తెలుసుకోలేక చాలా మంది ఏమవుతారంటే సతమతం అవుతారు. కోటేశ్వరులు కూడా పేదోళ్ళు అయిపోయినారమ్మా నా కాడికి వచ్చిన వాళ్ళు. ఓకే,
కోటేశ్వరులు ఒకప్పట్లో పెద్ద కోటేశ్వరులు ఇప్పుడు చాలా కష్ట అష్ట కష్టాల్లో ఉన్నారు. మరి మీరు వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇచ్చారు? చెప్పా అన్నారు నాకు ఆడ వాయిస్ రికార్డ్ ఎవరో ఇచ్చారు నంబరు చెప్పారు నాకు వాయిస్ రికార్డ్ కూడా ఆ అమ్మ చెప్పినట్టు మాకు ప్రతి ఒక్కటి మా లైఫ్ జరిగింది మేము చిన్నప్పటి నుంచి చెప్పింది నీకు వినిపిస్తా ఉంది కావాలన్నా అనేసి చెప్పు నాకు పంపిద్దరు కానీ క్లిప్పింగ్ నేను మీకు లాస్ట్ లో వినిపిస్తాను నేను. అట్లా చాలా మంది చెప్పున్నారమ్మా చాలా మంది చెప్తారు తల్లి నువ్వు చెప్పింది కరెక్ట్ కరెక్ట్ రివర్స్ చెప్తున్నారు అన్నీ అవునాయమ్మా అసలు ఎవరు చెప్పలేదు మీరు చెప్పారు తల్లి అనేవాళ్ళు అన్నారు. తొందరపడి టెన్షన్ పడి అమ్మా నువ్వు చెప్పింది ఇంకా జరగలేదమ్మా నీకు టైం ఇప్పుడు అమ్మ కొద్ది టైం పట్టద్దు అన్నప్పుడు వారం 2-3 రోజులకి మళ్ళీ రిటర్న్ చేస్తారు అమ్మ జరగలేదని 2-3 రోజులకి నువ్వు నీకు నేను చెప్పాను అడుగుతా నేను నీకు టైం ఎట్లా ఉంది చెప్పాను. ఇప్పుడు ఒకళ్ళు చాలా పేదోళ్ళు భర్త వదిలేశాడంట పిల్లలు చిన్న బిడ్డలు ఉన్నారు దీని ద్వారానే కాల్ ద్వారానే వచ్చింది యూట్యూబ్ నుంచి వస్తే అమ్మ కనీసం నా ఫోన్ కూడా మాట్లాడట్లేదమ్మా నా ఎత్తట్లేదమ్మా ఫోన్ చేస్తాడు నేను తీసుకుపోతాడు నువ్వే వెళ్ళి వాళ్ళ ఇంటికని చెప్పా పోయింది ఫోన్ చేశాడు ఆయన చేశాడు ఏం పోతే రంపించుకున్నాడు. అయితే అమ్మ నేను స్ట్రైట్ అవే అడిగేస్తున్నాను మీ క్వశ్చన్, మీరు అందరికీ ఉచితంగానే చేస్తారా లేదంటే ఏదన్నా ఎంత అని ఏమన్నా స్వీకరిస్తారా అంటే లేదంటే వాళ్ళు ఎంత ఇస్తే అంత అలాంటివి ఏమైనా ఉన్నాయా? 20 ఇయర్స్ ఫ్రీగా చెప్పా 20 సంవత్సరాలు చెప్పా నేను దాదాపు ఒక 5-6 నెలల నుంచి 250 ఒక మనిషికి జాతకం చెప్పడానికి 250 రూపీస్ తీసుకుంటున్నా ఒక మనిషికి 250 ఇస్తే ఎందుకంటే ఆ కర్మ ఫలం అనేది కొన్ని పెద్దవాళ్ళు చదువు కర్మ వదలాలంటే కాంచనం వదలాలంటారు కదా అట్లా ఉచితంగా చెప్పకూడదు. 20 ఇయర్స్ లో నేను తెలుసుకునేది ఒకటి 20 ఇయర్స్ చెప్తే ఒక్క రూపాయి కూడా తాకలే నేను తాకపోతే బాగలేకుండా వచ్చేసింది పక్కన వాళ్ళు ఎఫెక్ట్ మనకు కొట్టద్ది ఖచ్చితంగా వాళ్ళకి చూస్తున్నప్పుడు వాళ్ళది మీకు ఖచ్చితంగా నేను పడున్నా అప్పుడు పడున్నాను నేను బాబాని అడిగా ఏంటి నాయన కర్మ అంటే ఇప్పుడు బాబా చూడండి ఏదైనా చేయాలంటే మీ కాడ నుంచి దక్షిణ 1 రూపాయి 10 రూపాయి తీసుకునేవాళ్ళు ఎందుకు అది ఇస్తే వాళ్ళ కర్మ అనేది పోతే వాళ్ళకి మంచి జరగద్దని రెండింతలు ఇస్తాడు. ఇట్లాగా 2 సంవత్సరాలు ఫ్రీగానే చెప్పా కానీ ఫ్రీగా చెప్పడం ఒక 5-6 నెలల నుంచి 6 నెలల నుంచి అనుకో మనిషి జాతకానికి 250 రూపాయలు తీసుకుంటున్నా మనం అబద్ధ ఆ తీసుకున్న దాంట్లో లలితాదేవికి 100కి 10 రూపాయలు వేస్తాం. తర్వాత సాయిబాబా ఉన్నాడు కదా అక్కడ గుడ్లు కాడ ఉంటారు కదా అన్నం గిన్నె నాకు తెలిసినంత వరకు తెచ్చి అన్నదానం చేస్తారు పెడతాను లేదు డబ్బులు ఇస్తాను ఇంకేదో నాకు ఇంకేమన్నా ఉందా వాళ్ళకి ఒక దుప్పట్లు కప్పుకోవడానికి ఆ వచ్చిన డబ్బులతో మీరు ఇచ్చేస్తారు? నేను తీసుకుంటా తీసుకోనని కాదు కొన్ని ఇవి చేస్తా అదే వచ్చినంత వరకు వీలున్నంత వరకు మీరు చేసి నాకు దేవుళ్ళకి దాంట్లో ప్రతి ఒక్క దేవుడికి ఎంతో కొంత వేస్తా ఓకే ఒక్క దేవుడని కాదు సూపర్ అన్ని దేవుళ్ళకి వేస్తా అన్ని దేవుళ్ళకంటే అల్లాకి చర్చి కని కాదు ఇప్పుడు మామూలుగానే ఇప్పుడు సాయిబాబా లలితాదేవి ఇంకా పార్వతీదేవి ఉంది కదా అంతా ఆమె కానీ పూలమాల వీళ్ళందరికి ఇట్లా పూలమాల వేస్తూ ఉంటా వచ్చిన డబ్బుల్లో నేను చెప్పింది ఇది చేసుకోను. బాగుంది బాగా చెప్పారు వాళ్ళ కర్మ ఫలాలు మనకి రాకుండా ఉండడానికి ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అండ్ జాతకం చెప్పినందుకు 250 రూపాయలు ఒక మనిషికి తీసుకుంటారంట. నాకు తెలిసి బయట జ్యోతిషులతో పోల్చుకుంటే ఈవిడ చాలా తక్కువే తీసుకుంటున్నారు అండ్ ఆవిడ చెప్పిన కేసెస్ మనం చూసుకుంటే చాలా వరకు నిజాలైనయని చెప్తున్నారు. అసలు అన్న నెగతాలు చేస్తున్నారు చెన్నై వాళ్ళు కూడా చాలా మంది ఓకే అమ్మ మేము ఎవరికి కాల్ చేసినా 1000-2000 అని చెప్తున్నారు మీరేంటమ్మా 250 రూపాయలు తీసుకుంటున్నారు అని అనేసి ఇంకొంతమంది ఉన్నారు అమ్మా తగ్గించండి అమ్మా అని కూడా అంటారు ఉన్నారండి ఇంకా అలాగే ఉన్నారు. మీరు బాబా గారి లాగా రూపాయికి అన్ని చేసి పెట్టాలని చెప్పేసి అని అనుకుంటున్నారు అనమాట వాళ్ళు కూడా. చాలా మంది రకరకాల మనుషులు ఉన్నారమ్మా నాకాడ ఇప్పుడు ఎన్నోసార్లు నేను కూడా చేస్తున్నాను కాల్స్ ఇప్పుడు కాదు యూట్యూబ్లో కాల్స్ చేస్తామ్మా ఈరోజు 1000 రూపీస్ పెడితే మీరు పేరు రాసుకుంటాను తర్వాత చేస్తాను అని అంటారు. నేను ఎందుకు పెట్టానంటే అందరికీ పేదవాళ్ళతో సహా వాళ్ళకి మనం సహాయపడాలా వాళ్ళకి ఏదో నా చేతనైంది నేను అందించాలా
అనే ఒక లెక్కతో. సో ఇంట్లో మీరు ఒకళ్ళేనా లలితాదేవి గారిని సాయిబాబాని కలిసేదన్నా, లేదంటే మీ వాళ్ళు కూడా మీ కుటుంబీకులు కూడా కలుస్తారు? లేదు, బట్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు? ఎవరు చేయరు. మా వారు ఏంటంటే ఫస్ట్లో వద్దుకమ్మా అందరికి విరుద్ధంగా అన్నాడు, తర్వాత నేను నాకు కావాలి అనేసి ఆయనకమ్మైపోయాడు అంతే. సో మీకు బాబా అండి, ఇద్దరు బాబులా? సో ఇద్దరు కూడా వాళ్ళ ఇష్టానుసారం వదిలేశారు తప్ప మీరు అంటే వీళ్ళని మనం కొలుద్దామని కానీ అలా? పెద్ద అబ్బాయికి ఇష్టం. ఇష్టమా? ఓకే. బాబా అంటే ఇష్టమా? సూపర్ అండి, సూపర్. నాకైతే బాగా అనిపించింది మీతో మాట్లాడుతుంటే ప్రతి విషయం చాలా ఈ అరే ఇలా కూడా మనం ఆలోచించవచ్చు కదా అని అయితే నాకు బాగా అనిపించింది. మీతో మాట్లాడడం కూడా నాకు బాగా మంచిగా అనిపించింది అనమాట. ప్రతి విషయం కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో మీ టైంని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మీ విలువైన మాటలను చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో మరి చూసారు కదా, ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.